హాయ్ గాయ్స్, ఈవేళ మనం జగన్నాథుని రథయాత్ర మీ ముందు తీసుకురావడానికి అయితే వచ్చాను. మరియు జగన్నాథుని యొక్క విశిష్టతలు నాకు తెలిసినవి మీతో పంచుకోవడానికి అయితే వచ్చాను. చూడండి జనం ఎంతమంది వచ్చారో జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడానికి. ఎక్కడెక్కడి నుంచో, అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి ఎంతోమంది అయితే వచ్చారు. నాకైతే చూడడానికి రెండు కాళ్ళు సరిపోలేవు. మీరు కూడా చూడండి. ఇంకా జీవన్ జ్యోతి అని, బీజేపీ అని, ఆర్ఎస్ఎస్ అని, ఇంకా చాలా సంఘాలు అయితే ఇక్కడ వచ్చి సహాయ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక ప్రొటెక్షన్ వాళ్ళగా అయితే నించున్నారు. ఎమర్జెన్సీ వాళ్ళు అంటారు దీన్ని. ఎందుకంటే ఏమైనా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి విఏపీ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ రథయాత్ర దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. చూస్తున్నారు కదన్న, బలరాముడు, సుభద్రాదేవి మరియు జగన్నాథ్ స్వామి రథాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఆ పక్కనే కనిపిస్తుంది కదా జెండా ఎగురుతూ, అదే జగన్నాథ్ స్వామి గుడి. జనం అయితే వెళ్ళనివ్వట్లేదు, అయినప్పటికీ తోసుకొని అయితే ముందుకు వెళ్తున్నాము. మీకు చూపించడానికి అయితే వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను, చూస్తూనే ఉండండి. గాయస్, చూస్తున్నారు కదా జగన్నాథ్ స్వామి గుడి, ఆ గుడిపైన ఎగురుతున్న జెండా చూడండి. అన్ని జెండాల్లో కాదు, ఈ జెండాకి ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది గాలికి ఎదురెగురుతుంది. ఇది అన్ని గాలికి అనువుగా ఎగురుతుంటే ఇది మాత్రం గాలికి ఎదురుగా ఎగురుతుంది. అది జగన్నాథ్ స్వామి యొక్క మహిమ. ఇక్కడ జనం అయితే ఖాళీ లేరన్నా, మేము వచ్చిన దారి అప్పుడే మూసిపోయింది, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు బయటకు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. గాయస్, లోపలికైతే వెళ్ళాను, అస్సలు ఖాళీ లేదు. ఒకేసారి ఎవరితో ఫోన్ పోయింది, ఎవరికి దొరికింది, వాడు హ్యాపీయే. కానీ ఆ పోయినోడు బాధ కదా, చూడండి జనాలు వచ్చారు. జగన్నాథ స్వామి గుడిపై ఉండే జెండా కనిపిస్తుంది కదా, దాన్ని రోజు మార్చకపోతే ఈ గుడి యొక్క తలుపులు 16 సంవత్సరాల వరకు మూసి ఉంచుతారు. ఇక్కడే ఇది ఆచారము. మన హిందూ సోదరులు కొంతమంది కలిసి ఎక్కడి నుంచో, ఏ రాష్ట్రం నుంచో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ ఒక్క దగ్గర కలిసి శ్రీ జగన్నాథ స్వామిని అయితే నామస్మరణ చేస్తూ ఎంతో వేడుకగా ఆనందంలో అయితే మునిగి తేలుతున్నారు. చూడండి మీరు, నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈ వేడుక చూస్తుంటే. జగన్నాథ స్వామి యొక్క గుడి కోసం, విగ్రహాల కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో అయితే నేను పంచుకుందాం అనుకుంటున్నాను. మొదటిగా, అసలు జగన్నాథ స్వామి యొక్క గుడి కట్టింది ఎవరంటే ఇంద్రజిన్నుడు అనే రాజు. ఈయన ఎన్నో రాజ్యాలని, ఎన్నో యుద్ధాలను అయితే జయించారు. ఎంతో సంపదను అయితే ఆయన చేతుల్లో పెట్టుకున్న అయినప్పటికీ ఈయనకు ఆనందంగా అయితే లేదు. ఎక్కడో తెలియని లోటు పాద అయితే ఈయనకు ఉండిపోయింది. ప్రపంచంలో ఎక్కడా లేని ఆలయాన్ని అయితే నిర్మిద్దాము, అందులో స్వయంగా దేవుడిని ప్రతిష్ఠిద్దామును ఆయన అయితే స్వార్థంతో అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప రాజు కాబట్టి స్వార్థం ఎక్కువైపోయి అలా అనుకున్నాడు. ఒకరోజు ఆయన పడుకుంటే ఆయన కళ్ళలోకి శ్రీకృష్ణుడు వచ్చి, నేను ఇలా నీలాచల అడవుల్లో అయితే నేను విలిచి ఉన్నాను, నన్ను తీసుకొచ్చి నన్ను ప్రతిష్ఠించు ఆయన అయితే చెప్తారు. చెప్తే అప్పుడు ఈయన మట్టు భటుడిని మరియు మంత్రిని అయితే పంపించి వెతడానికి అయితే పంపిస్తాడు. అప్పుడు భటులు అందరూ తిరిగి వచ్చేసి ఎక్కడ ఏమి లేదయ్యా అని చెప్తారు. కానీ మంత్రి అయితే రారు. అక్కడే వెతుకుతుండగా ఒక అందమైన అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆమె కోయిదొర పుత్రి. ఆమెనైతే ఈయన లవ్ చేసి వివాహం అయితే చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ మామగారు రోజు సాయంత్రం పూట నీలాచలం అడవుల్లోకి అయితే వెళ్తుంటారు. మీ డాడీ ఆడికి వెళ్తున్నారు, ఏంటి సంగతులు అని అడిగితే చెప్పకూడదండి, దైవరాశ్యం అని చెప్తుంది. పెళ్ళైన తర్వాత కూడా చెప్పవా ఇలా ఇలా అంటే, అప్పుడైతే ఇలా చెప్తుంది, దేవుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాడు మా నాన్న అంటే. అప్పుడు వాళ్ళ మామగారికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళండి, నాకు కూడా చూడాలని ఉందంటే అల్లుడు మాట తీయలేక ఆయన అల్లుడిని తీసుకెళ్లే దారిలో ఆయన కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను రెడీ గుండని చెప్తే, అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆవాలు ఒక మూటలా చేసుకొని మూలకైతే కట్టుకుంటాడు. మూలక కట్టుకొని తీసుకువెళ్తుండగా మధ్యదారిలో చిన్న కన్నం పెట్టుకుంటే ఒకటి 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 రాలుతూ ఉంటాయి ఆవాలు. ఈయన పూర్తిగా దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని మళ్ళీ కళ్ళు గంతలు కట్టి తీసుకెళ్తే వచ్చేస్తాడు. తీసుకొచ్చేసిన తర్వాత ఈయన వాళ్ళ మామతో అంటారు, మేమైతే రాజ్యానికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మీ కూతురిని తీసుకొని అని. కూతురిని తీసుకొని రాజ్యానికి అయితే తిరిగి వెళ్ళి రాజుగారికి అయితే విషయం చెప్తాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు పలాని దగ్గర మీరు రండి. రాజుగారిని అయితే వెంట పెట్టుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ చూసేసరికి, రాజుగారు చూసేసరికి దేవుడు అయితే ఉండరు, ఆయన మయమైపోతాడు. అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే యహంతో కొండధార రాజు అయిన ఆయన అయితే జైల్లో పెట్టి బంధించి హింసలు పెట్టి, నువ్వు చెప్తావా చెప్పవా, నువ్వే ఆయన ఎక్కడో దాచిపెట్టో మాయం చేసావు అది ఇదే అని ఆయన అడిగితే, అప్పుడు ఆయన ఇంకా చెప్పబోయేసరికి ఇంకా రాజుకి ఇంకా నిరుత్సాహం చెంది ఆయన అలా బాధపడుతూ ఉండగా మళ్ళీ కళ్ళలోకి అయితే దేవుడు వచ్చి, నేను ఒక అంటే చెక్కలాగైతే సముద్రంలో తేలుతుంటాను, దాన్ని నువ్వు తీసుకొచ్చి ఒక విగ్రహం కింద చేసి నువ్వు గుళ్ళు అయితే పెట్టు అని అయితే చెప్తారు ఆయన. అప్పుడు ఈయన ఆ బీచ్కి వెళ్తే ఆ విగ్రహం అయితే చెక్క రూపంలో కనిపిస్తుంది. ఆ చెక్కని తీసుకొద్దామని ట్రై చేస్తే చెక్క అయితే కదిలి రాదు. కదిలి రాకపోయేసరికి దేవుడు మళ్ళీ కళ్ళలోకి వచ్చి
నువ్వైతే తప్పు చేసావు, ఆ రాజును అయితే నువ్వు ఇలా బంధించి హింసిస్తున్నావు, ఆయన పిలిస్తే ఆయన తీసుకుని తీసుకెళ్తేనే వస్తానంటే, అప్పుడు ఆ రాజుని తీసుకొని, కోయిదార రాజుని ఆ చక్కని తీసుకొని గుడిలోకి అయితే తీసుకెళ్తారు. తీసుకొచ్చిన తర్వాత శిల్పులను అయితే పిలుస్తారు చెక్కమని. ఏ శిల్పి కూడా చెక్కలేకపోతారు. అప్పుడు దేవుడే ప్రత్యేకంగా కళ్ళలోకి వచ్చి నేనే శిల్పిలా వస్తాను, చెక్కుతానని చెప్తాడు. అప్పుడు ఒక శిల్పి అయితే రూపంలో దేవుడు వచ్చి, నేను చెక్కుతాను, నాకు ఒక కండిషన్, నన్ను ఒక 21 రోజుల వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను లోపల ఉంటాను అని తలుపులు వేసుకుని లోపల. గుండీచా దేవి అయితే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఈయన ఇన్ని రోజులు అవుతుంది కదా లోపలికి వెళ్ళి, ఆయన ఆహారం తినలేదు, మరియు సౌండ్ కూడా ఆగిపోయింది, ఏంటా అని తలుపులు తెరిచి చూస్తే అక్కడ అర్ధ అంటే సకం చెక్కేసిన విగ్రహాలు ఉంటాయి. అంతేగాని శిల్పి అయితే మాయమైపోతాడు. అందుకే దేవుడి విగ్రహాలు ఎప్పుడూ సకం చెక్కేసే ఉంటాయి, అందుకనే జగన్నాథ స్వామి విగ్రహాలు. ఇది స్టోరీ. మనం ఇప్పుడు జగన్నాథ స్వామి గుడి కోసం మరియు విగ్రహాల కోసం మాట్లాడుకున్నాం కదా, జగన్నాథ స్వామి రథయాత్ర కోసం అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అంటే, స్వయంగా జగన్నాథ స్వామి తన యొక్క భక్తుల దగ్గరికి వచ్చే యాత్రే జగన్నాథ స్వామి రథయాత్ర. అందుకే ఇంత ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ స్వామి సంవత్సరం మొత్తంలో 2 సార్లు ఆలయాన్ని విడిచి బయటికి అయితే వస్తారు. ఒకటి జ్యేష్ఠ పూర్ణిమ అంటారు, లేదా స్థార్ణ పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజు ఆయన బయటకు వచ్చి స్థానవాటికలో స్నానం అయితే చేస్తారు. 108 కలశాలతో స్నానం చేస్తే ఆయనకు జ్వరం వస్తుంది. జగన్నాథ స్వామికి జ్వరం వచ్చింది, జగన్నాథ స్వామికి జ్వరం వచ్చిందని 16 రోజులైతే ఆలయ తలుపులను అయితే మూస్తారు. ఒక బ్రాహ్మణుడు కూడా లోపల ఉండరు, ఓన్లీ కొండదొరలైన దైత్యపుతులు ఆ వాళ్ళు మాత్రమే ఆ కొండలలోని ఆకుల్ని అలమల్ని తెచ్చి ఆయనకు మందులుగా మాత్రలుగా తయారు చేసి ఆయనకైతే పెడుతూ ఉంటారు. పెడుతూ వాళ్ళు కూడా ఆహారం తీసుకుంటూ అక్కడే ఆయనతో కలిసి సరదాగా ఆయనతో గడుపుతూ ఉంటారు ఈ 16 రోజులు. అప్పుడు జగన్నాథ స్వామికి జ్వరం అయితే తగ్గిపోతుంది. రెండవది ఏంటంటే, జగన్నాథ స్వామి రథయాత్రకు బయటకు వస్తారు. అప్పుడు సుభద్రాదేవి అమ్మవారిని వాళ్ళ అత్తోరింటికి తీసుకెళ్తారు పాండవుల గుడికి. అక్కడ తీసుకెళ్లే దారిలో అమ్మవారు కొంచెం స్లోగా వెళ్తారనమాట, అత్తవారింటికి అయితే స్లోగా వెళ్తారు, అమ్మవారింటికి అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తారని ఇక్కడైతే నమ్ముతూ ఉంటారు. 7 రోజులు అక్కడ ఉండి తిరిగి వస్తుంటే ఒక ఆయన కలిసి, ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఇంత ఎండ కాస్తుంది కదా, రథయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడు బయటకు వస్తాడు కదా, వచ్చిన వెంటనే ఖచ్చితంగా వర్షం పడుతుంది అన్నారు ఆయన. సేమ్ అదే విధంగా చూసారు కదా క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో, ఇందాకైతే చినుకులు కూడా పడ్డాయి. ఈ రథయాత్ర 8 సంవత్సరాల నుంచి జరుగుతుందో, 8 సంవత్సరాల నుంచి రథం కదిలే ముందు ఖచ్చితంగా వర్షం అయితే వస్తుందంట. అది జగన్నాథ స్వామి యొక్క పవర్. సో గాడ్ ఈస్ గ్రేట్ కదా. జై జగన్నాథ్, జై జగన్నాథ్. కొంతమంది పిల్లల్ని మన హిందూ కల్చర్ ట్రెడిషనల్గా రెడీ చేసి రథాల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ మన కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేసి రథాలను అయితే ముందు తీసుకెళ్తారు అనుకుంటా. చాలా బాగా అనిపించింది. మన కల్చర్ చూసారు కదా, డ్రెస్సింగ్ సెన్స్ అది చాలా బాగుంది. నాకైతే 2 కాలు సరిపోవట్లేదు భయ్య, చూడండి ఎంత బాగున్నారు. జగన్నాథం రథయాత్రకి వెళ్ళే దారిలో హ్యాపీనెస్ ఫౌండేషన్ అని ఇంకా చాలా చాలా నాకు తెలియని ఫౌండేషన్లు చాలావే, అవందరూ బటర్ మిల్క్స్, ఈ మిల్క్, ఇంకా డ్రింక్స్, వాటర్ ఇంకా చాలా సప్లై చేశారు భయ్య. నాకు చాలా బాగా అనిపించింది. మనం ఒక మనిషి సాటి మనిషికి సహాయపడడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం, అది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ కొంతమంది వీళ్ళే. ఈ సహాయానికి అయితే మనం అందరూ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు పెద్ద రథం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం అయితే కలగలేదు. సో ఇక్కడే ఉన్న చిన్న రథానికి అయితే దర్శనం చేసుకుని, ఎక్కడైనా జగన్నాథ స్వామి కదా అని ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికైతే కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. నా కొబ్బరికాయ నిలువుగా పగిలింది గాయస్, చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిలువుగా ఎప్పుడు పగలేదు, ఫస్ట్ టైం నాకు. గాయస్, గుండిచ్చా అమ్మవారి గుడి దగ్గరికి అయితే 3 రథాలు వచ్చేసాయి, కనిపిస్తున్నాయి కదా. ఇక్కడికి వచ్చాక మాకు రథ దర్శనం అయితే జరిగింది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇది జగన్నాథ స్వామి రథం, దీన్ని నందిగోస అంటారు. ఆయన గుర్రాలు వైట్ కలర్లో ఉంటాయి. ఆ విగ్రహం చూడండి, దర్శనం చేసుకోండి జగన్నాథ స్వామిని. ఇది సుభద్రాదేవి అమ్మవారి రథం, దీన్ని దేవదాలన అంటారు. అమ్మవారి యొక్క గుర్రాలు బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఇవే గుర్తులు నాకైతే. మన బలరాముడి యొక్క రథం, దీన్ని తలధ్వజ అంటారు. ఆయన గుర్రాలు బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈయన మన జగన్నాథ స్వామి యొక్క అన్నగారు. ఈ రథాలనైతే ప్రతి సంవత్సరం రథయాత్రకు ముందుగా నిర్మిస్తారు, కానీ లోపల కనిపిస్తున్న కదా విగ్రహాలని, వాటిని అయితే ప్రతి 12 ఏళ్లకు మారుస్తూ ఉంటారు. ఇవే విగ్రహాలు జగన్నాథస్వామి యొక్క గుడిలో ఉంటాయి. ఆ మూల విగ్రహాలనే రథయాత్రలో ఊరేగిస్తారు. ఇక్కడైతే అమ్మవారు గుండిచ్చే అమ్మవారి గుడి దగ్గర ఒక 7 రోజులుంచి తర్వాత తీసుకెళ్తారు. ఇది చూసారు కదా, జనం అయితే ఖాళీ లేరండి. నా సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. పొరపాటున ఏమైనా కాలు జారిగాని కింద అయితే పడ్డానంటే ఇంకా తొక్కేస్తారు. ఎవరైనా, నేనైనా కాదు, ఎవరినైనా తొక్కేస్తారు. ఇంకా డెడ్ బాడీయే, అంత జనం ఉన్నారు, ఫుల్ క్రౌడ్ భయ్య. అసలు ఎక్కడా చూడలేదు నేను అంత జనాన్ని. ఇది ఇది వరల్డ్ బిగ్గెస్ట్ రథయాత్రే. ఖచ్చితంగా ప్రతి హిందువు చూడాల్సిన రథయాత్రలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ఆలయం ఇది.
నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా దర్శనం చేసుకున్నందుకు. ఇది మన జగన్నాథ స్వామి టెంపుల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, గుండిచ్చి అమ్మవారు టెంపుల్ పక్కనే ఉంటుంది. లోపలికి వెళ్తే కొన్ని బుక్స్ ఉంటాయి, అక్కడ తీసుకొని చదవాలి. ఖాళీ టైంలో అయితే బాగుంటుంది, చదువుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. దేవుడి దర్శనం చేసుకో, ఇంకా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కనిపిస్తున్నాయి కదా, దాంతో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా చూడండి జాయింట్ వీల్ ఎంత ఉందో. ఇంకా నాకు భయం వేసి నేను ఎక్కడ మానేసా. లాస్ట్ టైం నేను బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను, అది కూడా ఎక్కాలనిపిలే. జస్ట్ ఏదో అలా చూసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం. ఏమైనా తీసుకొని తినేసి అనేసి అయితే అలా చుట్టూ చూపిస్తున్నాం మీకు. చూడండి అలా చూస్తుండగా నాకు అయితే ఒకటి కొత్తగా కనిపించింది. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నా అదే కొంచెం కొత్తగా అనిపించింది. నేను వెళ్ళిన దాంట్లో ఎక్కడా చూడలేదు దాన్ని అయితే. నేను ఇదంటే అయ్యా కొత్తగా ఉంది అనుకున్నా. సో దగ్గరికి వెళ్ళి చూసేసరికి అందరూ గుండెకాయలు చేతిలో పెట్టుకున్నారు. ఏ నాకైతే ఏటో వనకాల్సి వనకేస్తే ఎందుకులే, నన్ను నమ్ముకున్న యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళ కోసమైనా ఇలాంటివి ఎక్కకూడదు, రిస్క్ చేయకూడదు నేను అనేసి అయితే డేర్ చేయలేదు. దూరం నుంచి చూసి నేను ఇంకా చాలా అయితే వెనక్కి తిరిగాను. ఇంకా ఆ పక్కనే కారు ఎక్కి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. నాకైతే మా అల్లుడు గుర్తు వచ్చాడు, వాడికి కూడా కారు ఇచ్చాడే, చాలా సరదాగా ఆడుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసి. ఎక్కడైతే మా ఊరు చూసారు కదా, కొంతమంది అయితే నాకు కనిపించారు, వాళ్ళతో కాసేపు అలా స్పెండ్ చేశాను, చాలా ఎంటర్టైన్ చేశారు. మీరు కూడా వినండి. ఇంకా రూమ్కి అయితే బయలుదేరేస్తున్నాం గాయస్, చూస్తున్నారు కదా. ఇంకా పిల్లలకు కావాల్సిన వస్తువులు, ఇంకా లేడీస్కి కావాల్సిన వస్తువులు అయితే మీకు చూపిస్తాను. చూడండి చాలా బాగుంటాయి. ఇక్కడ మెయిన్లీ రంగురాలు అయితే ఫేమస్ భయ్యా, ఎందుకంటే ప్రతి ఒక్కరి మూతికి మెయిన్ రంగు ఉంటుంది. సో ఆ రంగురాల నుంచి వచ్చే రంగు రాసుకుంటూ ఉంటారు. లేడీస్కి కావాల్సిన వస్తువులు అయితే చూడండి భయ్యా. అబ్బాయిలు మీకు ఎందుకు, లేడీస్కి కావాల్సిన బుట్టలు అయ్యా మీరు వేసుకుంటారు ఏంటి? ఇంకా మీరు చూసి పక్కెళ్ళండి. ఆ లేడీస్ మీరు చూడండి, మీకు నచ్చితే పూరి వచ్చి కొనుక్కు వెళ్ళండి. ఇంక ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.